ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తమన్నా సింహాద్రి మరింత దూకుడు పెంచేసింది. హౌస్ లో ఆమె చేసిన ఓవర్ యాక్షన్ మూలంగానే ఆడియన్స్ ఆమెకు ఒక్క ఓటు కూడా వేయలేదు అని తెలిసినా కూడా ఆమెలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను నేనే, నేనింతే అనంటూ మరింత రెచ్చిపోతోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. అందులో భాగంగానే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ పైనే కాకుండా బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ అక్కినేని నాగార్జునపై కూడా షాకింగ్ కామెంట్స్ ని చేసింది. అందరూ ఊహించినట్లుగానే యాంకర్ శ్రీముఖిపై ప్రశంసల వర్షాన్ని కురిపించిన తమన్నా అలీపై మాత్రం మరోసారి విరుచుకుపడింది. అతనికి అమ్మాయిలంటే గౌరవం లేదని, వారికి రెస్పెక్ట్ ఇవ్వడని డైరెక్ట్ గానే చెప్పేసింది. అలాగే సీరియల్ నటి రోహిణిపై కూడా ఊహించని వ్యాఖ్యలు చేసింది తమన్నా. ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం ఎందుకు సెలెక్ట్ చేసిందో నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు, ఆమె వేస్ట్ అనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడతో ఆగని తమన్నా రవికృష్ణ విషయంలో మాత్రం నా తప్పేం లేదని, అతను తప్పు చేశాడన్నాను, తప్పేంటి అని సమర్థించుకుంది. ఇలా హౌస్ మెంబర్స్ తో ఆగకుండా హోస్ట్ నాగార్జున్ని కూడా వదిలిపెట్టలేదు తమన్నా. నాగార్జున్ గారికి ఒకరిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేతకాదని, అందుకే ఎలిమినేషన్ అనగానే మాకంటే ఎక్కువ అతడే బాధపడుతున్నాడని, ఈ విషయంలో నాగార్జున కొంచెం మెచ్యూర్ కావాలని ఉచిత సలహా కూడా ఇచ్చేసింది. ఆమె మాటలు విన్న అక్కినేని అభిమానులు ఆమెపై ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. అమ్మ తమన్నా, నాగార్జున గారు జీవితంలో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటారు. ఆయన ఒక మంచి వ్యాపారవేత్త, వ్యాపారంలో మొహమాటం ఉంటే ఇంత సక్సెస్ అయ్యేవారా? అలాంటి నాగార్జున ఒకరిని ఇబ్బంది పెట్టారు అని చెప్తుంటే నవ్వొస్తోంది. నీ మాటలు వింటుంటే మన్మధుడికే రొమాన్స్ నేర్పినట్లుగా ఉంది. ముందు మీరు అద్దం ముందుకు వెళ్లి మీ మొహం చూసుకోండి అనంటూ తమన్నాపై ట్రోల్స్ చేస్తున్నారు నాగార్జున అభిమానులు.